పట్టడం లేదు, మోక్షం పొందడానికి తొందర పట్టడం లేదు. నాకు ఇప్పుడే రేపటికి 24 గంటల ఫాస్ట్ ఫుడ్ లాగా ఇప్పుడే నాకు ఏదో ఇప్పుడు ఇప్పుడే నాకు వెంటనే ఆత్మ సాక్షాత్కారం కావాలని నేను అంటున్నాను. నాకు అయితే నాకున్న ఏదైతే వాంఛ ఉందో, ఈ భక్తి కావాలని ఏదైతే తపన ఉందో, దాని పునాది గట్టిగా ఉండాలి. దాని తాలూకు ఆ నిశ్చయం, ఆ డిటర్మినేషన్ దృఢం చెయ్యాలి, మీరు బలం చెయ్యాలి. అంతేగాని నాకు సాయంత్రానికే జ్ఞానం వచ్చేదని దురాశపడిన మటుకు కాదు. అలా వచ్చే అలా అనుకున్న రాదని నాకు తెలుసు. అయితే నాకు ఎప్పుడు ఈ వేళన్నా, ఈ వేళన్నటువంటి మీ మీద ఉన్న భక్తి అది నిరంతరం అంటే ఈశ్వరుడు మీ వెంటనే ఈశ్వరుడు, ఈశ్వరుడి మీద భక్తి ఈ క్షణంలో ఎలా ఉందో నిలకడగా అలా ఉండాలి, రోజు అలా ఉండాలి. ఈ శరీరంలోని గాలి బయటికి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి గాలి బయటికి వెళ్ళే వరకు ఈ రోజు నా కాంక్ష ఎలా ఉందో, నిరంతరం జీవితం పొడిగిన అమావాస్య రోజున ఒకలాగా, పౌర్ణమి రోజున ఒకలాగా కాకుండా జీవితం పొడిగిన ఆ కాంక్ష అలా ఉండేటట్టు మీరు నన్ను అనుగ్రహించి ఆశీర్వదించండి, నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అంటే భగవాన్ ఏమంటారంటే, ఆ తపన ఉంటే నీకు జ్ఞానం వచ్చేసినట్టే. మన చేతిలో కనుక డబ్బు ఉంటే బజార్లో వస్తువు కొనుక్కున్నట్టే. ఇంకా అసలు చేతిలో డబ్బు ఉండాలి కానీ బజార్లోకి వెళ్ళి చీర కొనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. డబ్బు సంపాదించడం కష్టం కానీ చీర కొనుక్కోవడం కష్టం కాదు. అదేవిధంగా తపన అంటూ నీకు ఉంటే, ఆ జిజ్ఞాస నీకు ఉంటే, ఏది ఆ బర్నింగ్, అది నీ లోపలటువంటి నేను ఇది పొందాలనేటువంటి ఆ జిజ్ఞాస నీకు ఉంటే, జిజ్ఞాస లేకుండా జ్ఞానం రాదు, ముముక్షత్వం లేకుండా మోక్షం రాదు. అంటే నీకు ఆ ముముక్షత్వం ఉన్న నిజమైతే నీకు వచ్చేది అది తప్పనిసరిగా వస్తుంది, నీ కోరికతోటి సంబంధం లేకుండా వస్తుంది. అంటే మనం మోక్షం పొందటానికి తగిన యోగ్యత సంపాదించామనుకోండి, మోక్షం కావాలని అనుకోక్కర్లేదు, మోక్షం వస్తుంది. మనం సంపాదించవలసిన అర్హత, మనం సంపాదించవలసిన యోగ్యత, మన యోగ్యత సంపాదించిన తర్వాత భగవంతుడు ఒక క్షణం కూడా వెయిట్ చేయడు, వెంటనే రియలైజేషన్ ఇచ్చేస్తాడు.